ఆపరేషన్ ముష్కాన్లో భాగంగా ప్రకాశం జిల్లా చీరాల వేటపాలెంలో సిఐలు నాగమల్లేశ్వరరావు, జె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న బాల బాలికలను అదుపులోకి తీసుకున్నారు. పిల్లలను కూలి పనులకు పంపకుండా బడికి పంపాలని వారి తల్లిదండ్రులకు సూచించారు. ఆధీనంలోకి తీసుకున్న చిన్నారులను చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు పంపనున్నట్లు తెలిపారు. మా జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఆపరేషన్ ముష్కన్లో భాగంగా నేను మరియు వేటపాలెం ఎస్ఐ గారు వారి సిబ్బంది వేటపాలెం గ్రామంలో జీడిపప్పులు కర్మాగారం వద్ద మరియు రైల్వే స్టేషన్ మరియు స్ట్రైట్ కట్ కాలం దగ్గర పరిశీలన చేయగా జీడిపప్పు ఫ్యాక్టరీ దగ్గర బాల కార్మికులు పనిచేస్తున్న వాళ్ళు ఇద్దరు మరియు వేటపాలెం రైల్వే స్టేషన్ దగ్గర బాల కార్మికులుగా పనిచేసిన వాళ్ళు ముగ్గురిని రిస్క్ చేసినాము. వీరిని తీసుకొచ్చి స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళ వివరాలు కనుక్కొని కన్సర్న్ డిపార్ట్మెంట్ అయిన చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి హ్యాండ్ఓవర్ చేస్తాం. ఈ ఆపరేషన్ అనేది ఈరోజు సాయంత్రం దాకా కొనసాగుతాం. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.